మరి కొత్తగూడెంలో అద్భుతంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నియోజకవర్గ సమావేశం జరిగింది అన్ని సంఘాల నుండి సేవకులందరూ వచ్చి ఆర్కేపి కమిటీలో ఉన్నారు సభ్యత్వం పొందారు ప్రతి సంఘ సభ్యులందరూ కూడా ఆర్కేపీ అడుగు జాడల్లో నడవడానికి ముందుకొచ్చారు అద్భుతంగా ఆ సమావేశం నిర్వహించబడింది నిన్నటి దినమున దానికి ముఖ్య ప్రసంగికుల ముఖ్య ప్రసంగికులుగా మరి విజయవాడ నుండి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దయాసాగర్ గారు అన్నగారు వచ్చారు నేను కూడా వెళ్ళాను నేను తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని అది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నిన్నటి దినమున లైవ్లో ఓఫిరయ్య గారు నేను ఒక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది ఏమిటి ఆ వెబ్సైట్ అంటే ఇది ప్రతి స్టేజెస్ మీద మీకు ఎవరికి అవకాశం దొరికినా వాళ్ళు చెప్పవలసినటువంటి విషయం ఈనాడు మతోన్మాదులు ఏ విధంగా క్రైస్తవులను యవనస్తులను స్త్రీలను బాధ పెడుతున్నారో వేధిస్తున్నారో గాయపరుస్తున్నారో మనకు తెలుసు బైబిల్ని అవమానిస్తున్నారు ఏసఐని అవమానిస్తున్నారు అయితే అసలు క్రైస్తవులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది ఉన్నాం ఎంతమంది సేవకులు ఎంతమంది విశ్వాసులు ఎంతమంది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఎవరికి ఎంతమందికి ఓటక్కు ఉంది ఎంతమందికి ఓటక్కు లేదు ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకోవడం కొరకు అందరి యొక్క వివరాల సేకరణ కొరకు ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది యునైట్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి వెబ్సైట్ దీంట్లో మీరందరూ కూడా మీ యొక్క వివరాలు కూడా నమోదు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది ఏ చర్చ్ మీద జరిగినా అది మెయిన్ లైన్ చర్చ్ కావచ్చు ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు వాళ్ళు ఏ డాక్టర్ అయినా కానివ్వండి వాళ్ళు ఏ సిద్ధాంతంలో ఉండనివ్వండి వాళ్ళు మన వాళ్ళు మనం అందరం కలిసి ఒక రక్తానికే పుట్టినం అది కలువరి శిలువలో కార్చిన ఏసయ్య రక్తానికి దేవునికి మహిమ కలుగునుగాక కాదా సప్పట్లు కొట్టరు సప్పట్లు కొడితే మీరు ఆమోదించినట్టు మీరు సప్పట్ చేయకుంటుంటే ఏమో అన్నట్టు అట్లా కుదరదు అయితే ఆ లింక్ని మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి వారందరి వివరాలను దయచేసి ఈ యొక్క సభ నిర్వాహకులు ఎవరైతున్నారో అందరి యొక్క వివరాలు తీసుకోండి ఒక బుక్ను ఏర్పాటు చేసి అందరి సెల్ నెంబరు ఊరు పేరు వివరాలు అన్నీ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను దయచేసి ఒక బుక్ని అందరికి ఫార్వర్డ్ చేయండి మీ అందరికీ కూడా తదుపరి జరగబోయే ప్రతి అప్డేట్ మీకు ఇవ్వబడుతుంది అంతేకాకుండా తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఐక్యపరచడం కొరకు డినామినేషన్ భేదం లేకుండా ఆర్గనైజేషన్ భేదం లేకుండా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావాలనే ఒక సంకల్పంతో టెలిగ్రామ్లో రెండు లక్షల తెలుగు క్రైస్తవులు అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక్క లింక్ని కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అందరూ అందులో ఉండండి మీకు తెలిసిన క్రైస్తవులను యాడ్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అందులో అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతుంది ఎందుకొరకు ఈ యొక్క సమాచారము అంతా అంటే మొన్న హనీ జాన్సన్ గారి మీద దాడి జరిగినప్పుడు అందరూ గాయపడ్డారు బాధపడ్డారు బైబిల్స్ను కాల్చారు ఎంతో మంది స్త్రీలను అవమానించారు గాయపరిచారు మొన్న హనీ జాన్సన్ గారి విషయంలో కూడా జరిగినప్పుడు అందరూ కూడా స్పందించారు చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున ర్యాలీలు ధర్నాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చేశారు రాష్ట్ర క్రైస్తవ పరిషత్ పక్షంగా కూడా మనం ముందుండి జాన్సన్ గారికి సపోర్ట్ చేశాం ఈ విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది అయితే తెలుగు రెండు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాలలో ఉన్నటువంటి సేవకులతో కలుపుకొని ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఒకే రోజున అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో అన్ని కలెక్టరేట్లలో ఒకే రోజు మెమరాండమ్ని ఇవ్వడానికి ఒకవేళ ర్యాలీ అయినా ధర్నా అయినా అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో ఒకే రోజున చేయడం కొరకు ఈ యొక్క స్ట్రీమ్ లైన్ వర్క్ అనేది జరుగుతూ ఉంది దయచేసి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరి సహకారం ఉంది దీనికి డెబ్బై క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ యొక్క సపోర్ట్ దీనికి ఉంది దాదాపు ఇప్పటి వరకు ఒక ముప్పై నియోజకవర్గాలు ఈ యొక్క కార్యక్రమం కొరకు ముందుకొచ్చారు గనుక ఎవరు ఈ ప్రయత్నం చేసినా వాళ్లకు మన సహకారం ఉంటుంది లేదా ఈ యొక్క ప్రయత్నంలో మనమే ముందున్నట్లయితే అందరి సహకారాన్ని మనం తీసుకోబోతున్నాం గనక ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మీరు మాట్లాడండి మీకు తెలిసిన వారందరినీ కూడా ఈ యొక్క ఉద్యమంలోనికి ముందుకు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం దీనికి సహక సహకరించినట్లయితే రంజిత్ఫిర్ గారి చేత ఆరంభించబడినటువంటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అగ్రశ్రేణిలో ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక అందరూ మన సహోదరులే అందరం ఒక రక్తానికే పుట్టినం ఎన్నో కులాలు ఎన్నో దేవతలు కలిగినటువంటి వారందరూ యేసు మా ఊర్లోకి రావద్దు అనే విషయం కొరకు వాళ్ళు అందరు కలిసి ఒక బోర్డు పెట్టగలుగుతారు యేసు మతాన్ని నమ్మినోళ్ళు మా ఊర్లోకి రావద్దని కానీ ఒక రక్తానికే ఉట్టినటువంటి మనం ఒక దేవుణ్ణి నమ్మిన మనం ఒక బైబిల్నే కలిగిన మనం ఎందుకో ఆ బోర్డును కలిసి తీయించలేకపోతున్నాం అటువంటి బోర్డులు పెట్టకుండా చేయలేకపోతున్నాం గనుక అలాంటి పరిస్థితులు లేకుండా ఈ తెలుగు గడ్డ నుంచి ఆరంభం కావడం కొరకు మీరందరూ సైనికులై కదిలి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హల్లెల్ గనుక ఆ లింక్ మీకు అందరికి కూడా ఫార్వర్డ్ చేయబడుతుంది దయచేసి అందరూ కూడా మీ వివరాలు నిమోదు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి గురువాయులు పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ నేను అందరికీ కూడా మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తా నిన్న రంజిత్ఫిరయ్ గారు ప్రార్థన చేసి ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు అది మన దగ్గరనే చేస్తే వాళ్ళది అనుకుంటారు అనే ఉద్దేశంతోనే కొత్తగూడెంలో ఆల్ డినామినేషన్ పాస్టర్స్ వచ్చారు కనుక ఆల్ ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్ వచ్చారు వారి మధ్యలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ప్రతి స్టేజ్ మీద కూడా ఇక్కడున్న మీరందరూ కూడా దీని గురించి ప్రకటించాలి మరి స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు నా అన్నయ్యలు నా గురువులు వారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బలోపేతానికి వారి యొక్క ప్రార్థన సహకారాలు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్